తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లా ఆది నుంచి పెట్టని కోటగా ఉంది ఆ జిల్లాకు చెందిన ఎంతోమంది నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతోనే మమేకమై ఉన్నారు వారిలో నిమ్మకాయల చిన్నరాజప్ప ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు ఎవరిని నొప్పించని మనస్తత్వం వినయం విధేయత వంటి లక్షణాలన్నీ కలగలిపిన అజాత శత్రువుగా చినరాజప్పను పేర్కొనవచ్చు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే రాజకీయ అరంగేట్రం చేసిన చిన్నరాజప్ప ఇప్పటికీ అదే పార్టీకి విధేయునిగా కొనసాగుతున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాస పాత్రులైన వారిలో రాజప్ప ఒకరు తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలను చిన్నరాజప్ప దీర్ఘకాలం పాటు మోసారు రాష్ట్రంలోనే అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వరకు ఇరవై రెండు సంవత్సరాల పాటు కొనసాగారు తెలుగుదేశం పార్టీలో ఇదొక రికార్డు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు నందమూరి తారక రామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన చిన్నరాజప్ప అంచెలంచెలుగా ఎదిగారు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చిన్నరాజప్ప ఉన్నత విద్యాభ్యాసం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉప్పలగుప్తం మండలం ప్రజాపరిషత్ అధ్యక్షునిగా ఎన్నికై జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దారు చట్టసభలలో అడుగిడాలన్న కోరిక నెరవేర్చుకునేందుకు రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు చివరకు రెండు వేల ఏడవ సంవత్సరం శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తొలి ప్రయత్నంలోనే ఎంతో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ చినరాజప్ప విజయం సాధించటం విశేషం తెలుగుదేశం పార్టీ పట్ల చిన్న రాజప్పకు ఉన్న విధేయత నిబద్ధత పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు గర్విస్తాయని చెప్పొచ్చు అజాత శత్రువుగా ప్రజలందరి మద్దతు పొందుతున్న చిన్న రాజప్ప తెలుగుదేశం పార్టీకి ఉన్న నిజమైన సైనికుల్లో ఒకరనటం అతిశయోక్తి కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి